అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక రెండేళ్ల కాలంలో సుమారు 800 సంకీర్తనలకు స్వరాలు సమకూర్చింది. అందులో ఒకటైన ఈ సంకీర్తన భక్తి భావాన్ని పెంపొందిస్తుంది, భగవంతుడి తత్వాన్ని విశదీకరిస్తుంది. ఆ సంకీర్తనలో స్వర విన్యాసాన్ని కూడా విని ఆనందిద్దాం మనం. స్వరకర్త శ్రీ సాయి మధుకర్, రాగం పంతువరాళి, గానం శ్రియా మాధురి లాలస. శ్రీ వెంకటేశ్వరు చేరిన ధర్మికి ఆ
అన్నమయ్య జయంతి మహోత్సవాల్లో పసిపిల్లలిద్దరూ కూడా చాలా అభ్యాస బలంతో ఒకే కంఠమా అన్నట్టుగా ఇద్దరు కూడా పాడటం జరిగింది. చాలా మనోహరంగా చిత్తహరంగా ఉంది. ధన్యవాదాలు. విశేషించి యథాయథా విపర్యేతి లోకతంత్రం అసారవత్ తథా తథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయ అని, ఎప్పుడైతే వైరాగ్యం అనేటువంటిది ఏర్పడుతుందో అప్పుడు ఈ పుణ్య పాపములు శోకములు మోహములు దుఃఖములు ఈ ద్వంద్వ మోహక భావం అంతా కూడా నశించిపోతుంది. అటువంటి స్థితిలో పుణ్య పాపవు విధూయ, పుణ్యములు పాపములు కూడా విడిచిపెట్టి పరమాత్మ యొక్క శ్రీచరణాలు నమ్ముకునేటువంటి దివ్య దశ ఏర్పడుతుంది. అటువంటి భూమికల్లో రచించినటువంటి గొప్ప ఆధ్యాత్మ కీర్తన మనోహరంగా స్వరపరిచారు. దానిలో లోతులు పెద్దల కీరవాణి గారు తెలియజేయవలసిందే. సంగీతపరంగా సాహిత్యపరంగా మాత్రం మహాద్భుతంగా ఉంది. ప్రతి అక్షరాన్ని కూడా స్పష్టంగా పలికారు. వారికి శుభాభినందనలు. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గేలి చేతి మోహోనేమో. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గేలి చేతి మోహోనేమో. చక్కబడరమ్మా మీరిద్దరు కూడా. ఎప్పటిలాగే జయంతి ఉత్సవాల్లో ప్రత్యేక అతిథులు వస్తూ ఉన్నారు, గాయని గాయకులు పాడుతూ ఉన్నారు. మీరేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఆస్థాన విద్వాంసులు అంటారా, నిలయ విద్వాంసులు అంటారా? నిలయ విద్వాంసులు లాంటి వాళ్ళు వీరు. మీకు కొట్టిన పిండిది అంతా కూడా చక్క చాలా చక్కగా పాడారు. ఒంటిమెట్టలోని శ్రీరాముణ్ణి, చిదంబర క్షేత్రంలోని గోవిందరాజుని, తన సంకీర్తనలో స్తుతించిన అన్నమయ్య, కదిరిలోని నృసింహుణ్ణి కూడా వర్ణించారు. స్తంభంలో నుంచి ఉద్భవించిన ఆ శ్రీమన్నారాయణుడి సంకీర్తన విశ్వవిఖ్యాతి చెందింది. ఈ సంకీర్తనకు బాలకృష్ణప్రసాద్ గారు స్వరకల్పన చేయగా, ఇప్పుడు ఆ సంకీర్తనను అద్భుతంగా గానం చేయటానికి విచ్చేస్తున్న వారు శ్రీకృష్ణ ఆదిత్య, రాగం అఠాణ. కదిరి నృసింహుడు కంభమున వెడలే, కదిరి నృసింహుడు కంభమున వెడలే, బిరిదముగా సేవించరో మునులు. కదిరి నృసింహుడు కంభమున వెడలే, బిరిదముగా సేవించరో మునులు. కదిరి నృసింహుడు కంభమున వెడలే. ఆలలోచనము భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములును, ఆలలోచనము భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములును, కాలరౌద్ర సంఘటిత దంతములు హేలాగతి ధరించుక నిలిచే, కాలరౌద్ర సంఘటిత దంతములు హేలాగతి ధరించుక నిలిచే. కదిరి నృసింహుడు కంభమున వెడలే, విదితముగా సేవించరో మునులు. కదిరి నృసింహుడు కంభ
గర్భమున వెడలే. ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నదరెడి కటములును ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నదరెడి కటములును నిడుత నాలుకయు నిక్కు కర్ణములు నడియాలపు రూపై వెలసే. నిడుత నాలుకయు నిక్కు కర్ణములు నడియాలపు రూపై వెలసే. సా 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 నిజ నిజ దా నిరిస ప నిప మరి మప నిప మరి సరి మరి స నిరి సదా ని సదా పదని నిస సరి రి మరి సరి మరి సరి స ని స ని ద ని ద ని ని స ద ని ప రి మ స రి స రి స ని స ద సకలాయుధములు సహస్రభుజములు వికటన కంబులు వెసభూని. సకలాయుధములు సహస్రభుజములు వికటన కంబులు వెసభూని. వెగలియగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించే. వెగలియగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించే. నిదివో కలిడి నృసింహుడు కంభమున వెడలే విడితముగా సేవించరు మునులు. కదిరి నృసింహుడు కదిరి నృసింహుడు కదిరి నృసింహుడు కంభమున వెడలే. పద కవితాపితామహుడు అన్నమాచార్యులు వారి సంకీర్తనలు వివిధ భావాలకు నెలవు, విభిన్న ప్రక్రియల కొలువు, జానపద రీతిలో కొన్ని సంకీర్తనలు రాసి ఆధ్యాత్మిక జ్ఞాన జ్యోతుల్ని వెలిగించారు అన్నమాచార్యులు వారు. ఆ బాణిలో సాగిన ఈ ప్రసిద్ధ సంకీర్తనకు స్వరరచన చేసినటువంటి వారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. రాగం రామక్రియ, గానం కృష్ణ తేజస్వి, అంజని. నటి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సంధ్య కాడ పుట్టి నటి ఛాయల పంట సంధ్య కాడ పుట్టి నటి ఛాయల పంట. పండిన పంట నిను పై దేవతలకు నిచ్చ పంట. గొనకోని హరికన్ను గొనచూపుల పంట గొనకోని హరికన్ను గొనచూపుల పంట విను వీధి మెగడిన వెన్నెలల పంట. గొనకోని హరికన్ను గొనచూపుల పంట విను వీధి నగడిన వెన్నెలల పంట. సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట. వలరాజు పంపున వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట. వలరాజు పంపున వలపు విత్తిన పంట చలువై పున్నమి నాటి జాజర పంట. కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోన మర్రి మాని పంట. కలిమి కామిని తోడ
పుట్టినట్టి ఛాయల పంట, సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట, ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట, సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట, సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట. పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట, విరహుల గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట, అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట, అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట, 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట, అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట, 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట, సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట, సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల పంట, ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట, సంధ్య కాడ పుట్టినట్టి ఛాయల 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 పంట. ఈ పాటని బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరబద్ధం చేశారు. నిజంగా ప్రత్యక్షరాన్ని కూడా స్పష్టంగా పలికేట్టుగా దాన్ని స్వరబద్ధం చేశారు. యథా ప్రహ్లాదనా చంద్రహ అని భాగవతం చెప్తుంది. ఈ ప్రకృతిని ఆహ్లాదించేది చంద్రుడే. అందుకే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు గీతోపదేశంలో నక్షత్రాణం అహం శశి అంటారు. ఎన్ని తారకలున్నా కూడా ఆ వెన్నెలలు చిమ్మేటువంటి చంద్రుడు లేకపోతే ఆకాశానికి అందమే ఉండదు. అలాగే ఎంతమంది ఉన్నప్పటికీ ఓ వెంకటాచలపతి నువ్వు లేకపోతే ఎలాగా అనేటువంటి భావంలో ఈ కీర్తనని అన్నమయ్య విలక్షణమైనటువంటి జానపద రీతిలో ఆయన ఊహక అందనటువంటి భావాలతో పోహళింపు చేశారు. దీన్ని పిల్లలు కూడా చక్కగా పాడారు. వారికి శుభాశీస్సులు. ఎదురు లేక చెరింతు రెట్టైన శ్రీ వైష్ణవులు మరించినేనుగునకు మట్టు మేర ఉన్నదా, ఎదురు లేక చెరింతు రెట్టైన శ్రీ వైష్ణవులు మరించినేనుగునకు మట్టు మేర ఉన్నదా, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెంకటేశు మంత్రము, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ